నాన్న అందుకు రజధాని గురించి మీతోన కొన్ని విషయాలు తెలుసుకుందామని నాన్న అనిపించింది. చెప్పండి ఇంతకుముందు ఫోన్ మీరు కూడా చేసిండ్రు, నాన్న చెప్పండి చెప్పండి రాష్ట్రం పర్లేదు చెప్పండి. ఫ్రీ ఉన్నారా స్వామి? 5 నిమిషాలు అంతే, అందుకంటే ఎక్కువ లేదు. చెప్పండి. అదే మీరు ఇప్పుడు ఫ్రీ ఉన్నారు కదా ఆ మాట్లాడండి. జరిగే పని కాదు, 5 నిమిషాలు అంతే చెప్పండి. ఆ ఫ్రీ అంటే 5 నిమిషాలు అంతే. సరే స్వామి. చెప్పండి చెప్పండి పర్లేదు, వింటున్నా సార్. అదే వింటున్నా స్వామి, ఇప్పుడు వీళ్ళు వీళ్ళు పోస్ట్ పెట్టడం, మనం హిందువులు పోస్ట్ పెట్టడం ఎలా నడుస్తున్నాయి కదా. అవును అవును అదే వాళ్ళు మన ధోనికి రావద్దు స్వామి, మీరు మీరు ఏదో మీరు చేసుకోండి అంటే, ఇప్పుడు నాకు మా కూడా ఎన్నోసార్లు ఈ వైరస్ వీళ్ళది, ఈ వైరస్ చిన్న చిన్నప్పటి నుండి కూడా మా తోన చేరండి 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 అనేదే నడుస్తున్నది. కానీ మేస్టారు చెప్పితే చెప్పితే వినిపించుకోరు అంతే. మేస్టారు, మీరు ఇప్పుడు ఇవాళ లైవ్ చూసుంటే బాగుండు, రేపు పొద్దున్న అది పోస్ట్ అవుద్ది చూడండి. ఎస్ నేను 8 to 9 లైవ్, మనం ఎవరి లైవ్లోకి వెళ్ళి మనం ఎవరిని గెలుక్కోం. అవునా? కానీ అంతే నేను అంతే. లైవ్లో నేను ఏదో భాగవతమో రామాయణమో భగవద్గీతో చెప్పుకుంటుంటే ఈ దరిద్రులు వచ్చి కామెంట్ల మీద కామెంట్లు పెట్టి నోటికి వచ్చినట్టు వాగుతుంటే బైబిల్ ఇసిరు కొట్టి చెప్పా, ఒరే మీరు మళ్ళీ వస్తే తగలేహత్తని బైబిల్ కూడా అని చెప్పా. నిన్న నేనే నేనేం కెలుక్కోను, మీరు కెలుక్కున్నారు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారంటే, వీళ్ళ పుస్తకంలో ఉండే గాడ్ ఉంటాడు కదా వాడు, వాడు సైకో గాడు, వాడు యెహోవా అనేవాడు సైకో. మరి ఆడి ఫాలోయర్స్ కూడా వాడిలాగే ఉంటారుగా. ఆహా, అర్థం చేసుకునే సార్ దొంగోడు అర్థం చేసుకుంటాడా అదే సార్? మా ఇంట్లో ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి, బంగారము బట్టలు మా అమ్మాయి పెళ్లి కోసం అట్టే పెట్టినాం, మీరు పట్టుకెళ్ళకండి అని దొంగోడు చెప్తే ఓకే సార్ అంటాడా ఏంటి సార్? ఆడు దొంగ, ఈ పాపిస్తోళ్ళు లంగ, ఈ దేశాన్ని దోచుకోవడమే వాళ్ళ బెంగ. లాస్ట్ కూడా వాడితే దరిద్రం వద్దు. మీరు చెప్పండి సార్. ఈ బైబుల్ కూడా ఏదో ఫస్ట్ కొత్త నిబంధన పాత నిబంధన అన్నట్లు ఏదో. మొత్తం 3 పార్ట్లు అండి బైబిల్, మొత్తం 3 పార్ట్లు. పాత ఒకటేమో పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన, త్వరలో రాబోయేది సత్త నిబంధన. అదే ఏదో బాహుబలి 1, బాహుబలి 2 టూ, త్వరలో 3 వస్తుంది. కరోనా ఆఫ్టర్ ఆఫ్టర్ కరోనా కొత్త నిబంధన, చెత్త నిబంధన వస్తుంది. ఎందుకంటే మీకు ఆర్ నారాయణమూర్తి తెలుసుగా, ఆర్ నారాయణమూర్తి గారు పాట ఉంది ఏంటది, ఈ పల్లె మనదిరా, ఆ పాట ఉంది కదా. అలాగే వీడు ఈ పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నేరా చెత్తరా ఏదో గీచెత్తారా, ఆ టైప్లో ఈ దరిద్రులు ఏం చేస్తారంటే, వీళ్ళకి వ్యాపారం ఎక్కడెక్కడ మార్పు కావాలితే అక్కడక్కడ మార్చి రాసేసుకుంటుంటారు. ఆ వ్యాపారం బంద్ అవుతుంది అనేది కూడా ఉంది వాళ్ళకి, ఊర్లల్లో వాళ్ళని రాణించడం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఇంకేంది సార్, కరోనా తర్వాత లాక్డౌన్, ఎవడన్నా వస్తే బ్రేక్ డౌన్ అవుతున్నాయి కూడా చూస్తున్నాం. ఇంకేం లేదు. ఇవాళ మీరు మీరు ఏ జిల్లా? పాలమూరు జిల్లా కదా. పాలమూరు జిల్లా వనపర్తి. మీరు ఇవాళ పొద్దున్న కాలర్తో మాట్లాడిండ్రు. యహో యహో చాలా మంచోడు. అయితే ఇవాళ పొద్దున్న వరంగల్ నుంచి ఫోన్ వచ్చిందే, అతను పాస్టర్ కొడుకు. సార్ ఈ దరిద్రం ఏంది సార్, బైబిల్ నేను వెనక్కి వచ్చేస్తున్నాను మీ వీడియోలు చూసి అని వెనక్కి వచ్చేసాడు. చాలా మంది మారుతున్నారు స్వామి. ఏంది దరిద్రం, బైబిల్ అనేది ఒక పనికి మాలిన అశుద్ధ గ్రంథం, దాంట్లో దైవత్వానికి ఏం సంబంధం లేదు. దోచుకో 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 ఇదే పోగ్రాం. అదే అంటున్నా, వాళ్ళకు ఉండేది వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద పాస్టర్లు, అవి ఇనుకుదేతలేవు. ఏంది వాళ్ళ వాళ్ళకు ఉండే విజ్ఞానం ఏంది, వాళ్ళు ఎలా ఉండాలి అసలు, ఇంత ఘోరంగా ఇనుకుదేతలేదు. మిమ్మల్ని దూషిస్తున్నారు, అవి ఉడకుదేతలేదు. కాదు నేను ఒక్క మనిషిని కూడా దూషించను, బైబిల్ పనికి మాలింది అని చెప్తాను తప్ప ఒక వ్యక్తిని కూడా నేను తిట్టను. కానీ వీళ్ళు నన్ను బండబూతులు తిడతారు, ఎందుకంటే ఆ పరికమాల పుస్తకం అదే నేర్పిస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం తిట్టే వరకు కూడా ఎందుకు వచ్చినాం, అది ఆలోచన చేస్తలేరు వాళ్ళు. సార్ ఆలోచన ఉంటే అది గొర్రె ఎందుకు అవుద్ది సార్? అదే దాని పేరు కూడా బాగానే వచ్చింది. అది గొర్రె, గొర్రె అంటేనే బుర్రలేంది. మీకు ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. వీడు ఏం చెప్తున్నాడంటే, వీడు వీడు గాడ్ అంట,
వీడు గాడ్డా, మరి ఐరన్ రాడ్డా, మీరు ఒకసారి చూడండి. వీడేమంటున్నాడంటే, పూజింత్ నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజింతు రమ్మని నిన్ను ప్రేరేపించిన ఎడ్ల వారిని కటాక్షించకూడదు, అవశ్యముగా వారిని చంపవలను, రాళ్లతో కొట్టి చంపవలను. ఇంకేం చెప్తున్నాడంటే, పాప పరిహారార్థ బలి కోసం చర్చి వద్ద పొట్టేలను వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ చల్లి ఆ బలిపీఠం మీద పొట్టేలంతా దహించవలను, అది యెహోవా దేవుడికి ఇంపైన సువాసన. వాడు దేవుడా, మన గుళ్ళో సువాసన అంటే అగరబత్తి లేకపోతే సాంబ్రాణి. సార్ నేను ఉంటాను, గొంతు నొప్పిగా ఉంది. హరే కృష్ణ. స్వామి ఒక్క మాట స్వామి చెప్పండి. మా చిన్న బాబు కూడా ఈ హరే కృష్ణనే ఉంటాడు స్వామి. మా బాబు చీరాల, మా చిన్న బాబు గడిపావులు, మీ అదృష్టం అటువంటి వాడు చేయడం ఏం లేదు స్వామి. మ్యారేజ్ చేసుకుంటలేడు. అదే కాదు, వివాహం చేసుకోవడం నిషేధం ఏం లేదు భక్తి చేయడంలో. అది ఆయనకి ఇష్టం లేదు. అంటే ఇప్పుడు భాగవతం ఏం చెప్తుందంటే, నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం అని రెండు ఉన్నాయి. నీ ముక్కు ఎక్కడ అంటే ఇలా చూపించవచ్చు, నీ ముక్కు ఎక్కడంటే ఇలా తిరగేసి చూపించవచ్చు కదా. అలాగా గృహస్థాశ్రమం స్వీకరిస్తే తర్వాత మళ్ళీ వానప్రస్థము, సన్యాసము. గృహస్థాశ్రమం లేకుండా డైరెక్ట్గా అతను బ్రహ్మచారి సన్యాసి అయితే, ఈ మీ మధ్యలో ఒక 30 ఏళ్ళు సమయం, కనీసం 5 ఏళ్ళు సమయం ఉంటుంది కదా, ఈ సమయం అంతా పూర్తిగా భగవంతుకి ఇవ్వచ్చు కదా అనేది అతని ఉద్దేశం. అదే కానీ చేసుకొని కూడా చేసుకో స్వామి, నేను మ్యారేజ్ చేసుకొని కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకో అంటే ఆయన సత్యమిరా అంటున్నాడు. ఫోన్లండి, ఇప్పుడు భాగవతంలో ఏం చెప్పారంటే, ఒక్క కొడుకు భగవద్భక్తుడైతే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరింపబడతాయని చెప్పారు. కాబట్టి మీ అదృష్టం, మీ భాగ్యం, మీరు సంతోషపడిన ఆనందించండి. ఎన్నో జన్మల పుణ్యం భారతదేశంలో పుట్టడం, అలాంటిది భగవద్భక్తులు అవడం అంటే యు ఆర్ సో ఫార్చునేట్. ప్లీజ్ సార్, మీ పేరేమన్నారు?